అందరికి నమస్కారం. చికెన్ వండుతున్నా. నూనె వేసుకోవాలి. సరిపడ వేసుకోవాలి నూనె. వెళ్ళిపోయి పచ్చపాయ ఎక్కువ దంచిన ఒక గరం మసాలా మిరపకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మిరపకాయలు మిరపకాయలు వేసిన ఉల్లిగడ్డ చూడండి. ఉప్పు వేసుకోవాలి సరిపడా. పసిపేసుకోవాలి. పసిపేసిన అల్లమెల్లి పేస్ట్ వేసిన ముందులోనే చికెన్ వేసుకోవాలి. మంచి కలుపుకొని చికెన్లో మనం వాటర్ వచ్చేదాక మంచిగా ముట్టేసుకోవాలి. వాటర్ వెళ్తే అల్లకలు చికెన్లకి మొత్తం నీళ్ళు వెళ్తాయి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్ద పెడితే మాడిపోతుంది కదా. అందుకే కొంచెం నార్మల్గా పెట్టుకోవాలి. పొద్దున సిమ్లో పెట్టుకోతే పెద్ద పెట్టద్దు, నార్మల్గా పెట్టుకొని పెట్టుకుంటే నీళ్ళు వెళ్తాయి. ఒక 5-10 నిమిషాలు ఎట్లా నుంచాలి, మంచిగా ఉడుకుతుంది అప్పుడు అన్నీ వేసుకోవాలి. ఇందులోనే బగారా రైస్ వేస్తున్నాను నేను.
పచ్చిమిర్చి కరివేపాకు వేసిన పూదిన కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి అన్నంలోకి. రెండున్నర గ్లాసులకు 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. రెండున్నర బియ్యము 5 గ్లాసులు నీళ్ళు పోసేయాలి. ఎక్కువసేపు అయినా అని రెండు ఒకటికి సగమాన్ని వేస్తున్నాం, బాగా వేస్తలేండి. వీళ్ళు 4 గ్లాసులు వేస్తున్నారు, 2.5 ఒకటికి 2 వేస్తారు కదా, కానీ తక్కువ వేసినాను నేను కొన్ని. వేడికి ఆ విధంగా ఉడికేదాకా మూతీసుకోవాలి. చికెన్ మూతేసినాను కదా, కలిపి నీళ్ళు మస్తు ఊరుకున్నాయి నీళ్ళు. పెరిగేసిన కూరకు సరిపడ కారం వేసుకోవాలి.
ధనియాల పొడి పట్టేది, ధనియాల పొడి దేవుడు గరం మసాలా పొడి వేసిన ఇలానే మన రెండు టమాటాలు కట్ చేసేస్తారు. కరేపాకు, కరేపాకు వేస్తుంది అంటే పెరుగు, పెరుగు గిన్నెలో పెరుగు ఉంటే కొన్ని వేసేసి ఇది మూతేసుకోవాలి, మంచిగా ఉడికేది అనుకో. వీళ్ళు మరగటానికి వచ్చినాయి కదా, బియ్యం వేసుకోవాలి. బంగారం కన్నా ఎత్తుకుంటావు బంగారం. చెక్కకి కలుపుకోవాలి బియ్యం వేసి, మంచిగా కలుపుకొని ఉడికేదంకా చూసి మంచిగా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టి మూతేసుకోవాలి. సరేనా? ఓకే అమ్మా.
ఒక సగం నిమ్మకాయ చక్కెర వినుకోవాలి అన్నంలో. మంచిగా ఉడుకుతుంది కాబట్టి సిమ్లో పెట్టి మూతేసుకోవాలి అన్నం అవుతుంది. చికెన్ మూత వేసి చూద్దాం. మూతేసుకోవాలి ఒక 10 నిమిషాలు. మొత్తం నీరు గుంజుకపోయాక చికెన్లో మూతేసుకోవాలి. మూత వేసి మంచిగా కలిపి చూసుకోవాలి మాడిపోతుంది. సగం నిమ్మసక్క వెళ్ళిపోవాలి. సిమ్లో పెట్టి మూత వేసుకోవాలి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు. అన్నమైంది బగార రైస్. చికెన్ బగారా రైస్ అన్ను అయిపోయింది. అయింది బగారా రైస్ అండ్ చికెన్ అయిపోయింది.